ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టు వలె చేయుదువు. యెషయాగ్రంథము 41:15. యు విల్ క్రష్ ద మౌంటైన్స్ అండ్ క్రష్ దెమ్ అండ్ రిడ్యూస్ ద హిల్ టు చఫ్. ఐజయా 41:15. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున దేవాతి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనల్ని ఆయన స్ట్రాంగ్గా చేస్తాను అని. ఇంతవరకు ఏ విషయాల్లో అయితే బలహీనులమో, చేతకాని వారమని పిలువబడుతున్నామో, అసమర్థులమని అందరూ మనల్ని గూర్చి మాట్లాడుకుంటున్నారో, ఆ విషయాల్లో దేవుడు ఎంతో బలంగా, అత్యున్నతముగా, ఆయన నామానికి మహిమకరంగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజున ఎంతోమంది ఆయా పనుల్లో ఏమి చేయలేని వారిగా, నిస్సహాయులుగా ఉన్నారండి. వారి ఉద్యోగాల్లో కావచ్చు, వారు చేస్తున్న వ్యాపారాల్లో కావచ్చు, వారి యొక్క కుటుంబ జీవితంలో, చదువుల్లో కావచ్చు, ఎక్కడ చూసినా వారు పోటీ పడలేని వ్యక్తులుగా ఉంటున్నారు. వారి తోటి వారితో పరుగెత్తలేని స్థితిలో తృణీకరింపబడిన పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. అటువంటి వారి ఆలోచన ఏమిటో తెలుసా? ఇక మా పరిస్థితి ఇంతే, ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎంతమంది సహాయం చేసినా నేను మాత్రం సక్సెస్ని చూడలేకపోతున్నా, ఈ కాలముతో పోటీ పడలేకపోతున్నా, నా తోటి ఉద్యోగులతో, వ్యాపారులతో, విద్యార్థులతో నేను నిలవబడలేకపోతున్నా అని అనుకుంటారు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఈరోజున బహుశా నీవే ఉన్నావేమో, నీవే అటువంటి స్థితిని అనుభవిస్తున్నావేమో, అటువంటి నీతో దేవుడు సెలవిస్తున్నాడు, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని. ఈరోజున నిన్ను అనేకులు ఒక పురుగులా చూస్తున్నారేమో, నిన్ను హీనంగా చూస్తున్నారేమో, నీవు పేదవాడివని, నీవు సాధారణమైన వ్యక్తివని, నిన్ను ఏదైనా ఏమైనా అనొచ్చని, ఏమి అన్నా ఎవరూ అడ్డురారని, నీ శత్రువులు, నీ విరోధులు, నీవంటే నచ్చని వారు అనుకుంటున్నారేమో, నిన్ను చులకనగా చూస్తున్నారేమో. వారి మాటలను బట్టి భయపడకు, వారి హృదయ ఆలోచనలు బట్టి అధైర్యపడకు. నీకు విమోచకుడు, నీకు సహాయము చేసేది, నీ కుడి చెయ్యి పట్టుకొని ఉన్నవాడు ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఒక ఈ లోకపు అధికారి కాదు, ఒక రాజ్యానికి రాజు కాదు, సర్వలోకమును సృజించిన దేవుడు, రాజులకే రారాజు, ప్రభువులకే ప్రభు అయిన, అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైనటువంటి సజీవుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యోవాషు కుమారుడైన గిద్యోనును కూడా అందరూ తృణీకరించారు, ఎన్నికలేనివాడు, తమ యొక్క గోత్రము ఎన్నికలేనిది అని అందరూ అన్నారు, నీ వలన మాకు ఏ ఉపయోగం లేదు అని అన్నారు. గిద్యోను కూడా ఆ విధంగానే జీవించడం మొదలుపెట్టాడు. దొంగచాటుగా మిద్యానీయులకు భయపడి జీవిస్తున్నాడు, గోధుమలను దుల్లగొట్టుకొనుచున్నాడు. అటువంటి గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. ఏమి చేయలేను అని అనుకున్న గిద్యోను చేత తన వారైన ఇజ్రాయేలీలను దేవుడు రక్షించాడు. అతనిని తృణీకరించిన కొందరు ఇజ్రాయేలీల చేతనే వారికి న్యాయాధిపతిగా ఉండమని దేవుడు అడిగేలా చేశాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, బలహీనుడవు, తృణీకరింపబడిన దానవని, బహుశా ఈ లోకము నిన్ను గూర్చి మాట్లాడుతూ ఉండొచ్చేమో, అయితే దేవుడు అంతకు మించిన బలవంతులుగా నిన్ను చేస్తాడు. అవమానింపబడిన చోటనే, తృణీకరింపబడిన చోటనే, నిందలు ఎదుర్కొంటున్న స్థలములోనే దేవుడు నిన్ను గొప్పగా మారుస్తాడు. అయితే
నీవు నీకు ఎదురుగా ఉన్న పరిస్థితులను చూసి భయపడొద్దు, నీ సమస్యలను చూసి బెదిరిపోవద్దు. ఈ మనుష్యులు నాకు సహాయము చేసినా చెయ్యకపోయినా నా దేవుడు నన్ను రక్షిస్తాడని విశ్వాసముతో ఉండాలి. లేఖన భాగము సెలవిస్తున్నది, సియోను కుమారి, నీ శృంగమో ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవున్న కృంగుదలలో నుండి, నీవున్న శోధనలో నుండి, నీవు పడుతున్న బాధల నుండి పైకిలే, వాటిని అనగద్రొక్కే శక్తి సామర్థ్యము దేవుడు నీకిస్తున్నాడు. నీ ఎదురుగా ఉన్న పర్వతముల వంటి సమస్యలను పొడి చేయ శక్తిని, కొండల వంటి అడ్డుగోడలను పొట్టు వలె చేయగలిగిన సామర్థ్యమును సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు దయచేస్తున్నాడని నువ్వు గ్రహించి ధైర్యము కలిగి ముందుకు వెళ్ళు. ఇంతవరకు వచ్చిన అవహేళనలు, ఇంతవరకు పడిన నిందలు చాలు, నీవు దేనికి ఉపయోగపడవు అని అన్నవారే ఆశ్చర్యపడేలాగున దేవుని సహాయముతో నీ జీవితాన్ని మరలా ప్రారంభించు. నీకు అండగా, నీకు సహాయకుడిగా, నీకు రక్షకుడిగా, నిన్ను నడిపించే మార్గదర్శిగా దేవుడు ఉన్నాడు. భయపడక దేవుడిచ్చిన ఈ వాగ్దానమును స్వతంత్రించుకొని విశ్వాసముతో ఆశ కలిగి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములపై నివసించుచున్న దేవా, మహోన్నతుడవైన మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు, అయా బలమును అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఈ సమయంలో అవును తండ్రి, ఎన్నికలేని మమ్మల్ని, అయా తృణీకరింపబడుతున్న మమ్మల్ని, అందరూ హేళన చేస్తున్నటువంటి మమ్మలను, అయా మేము అసమర్థులమని అందరూ చూస్తున్నటువంటి మమ్మల్ని నా తండ్రి, అయా ఈ రోజున మీ యొక్క వాక్యము ద్వారా ధైర్యముతో నింపినందుకు స్తోత్రములు. బలహీనులము తండ్రి, బలపరిచిన దేవుడవు తండ్రి, మీకు వందనములు. అవును తండ్రి, ఈ రోజున తండ్రి, అయా మనుషులు చిన్న చూపు చూసినప్పటికీ నా తండ్రి, అయా అట్టి బలాన్ని, అట్టి శక్తిని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మీ శక్తితో నింపి మేము చేయదలిచినటువంటి పనుల్లో మాకు ప్రోత్సాహమును కలిగించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా ఒంటరిగా ఉంటున్నారో ప్రభా, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటున్నావు తండ్రి, అట్టి బలాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయ్యా ఈ రోజున ఏ సహాయము లేక ఉన్న బిడ్డలకు ప్రభా మీ యొక్క సహాయము దయచేయండి. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి నా తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కాచిన రక్తము చేత తండ్రి బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్త కోడళ్ల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. సమాధానకర్తవైన దేవుడవు వారి మధ్య మీరే సమాధాన స్థితిని కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయా వారికి గర్భఫలమును మీరే దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి, యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభువా వారికి ఇష్టం వచ్చింది చేయకుండా ప్రభా, మీ ఇష్టము కలిగి ప్రభా, మీ చిత్తము అయా మీలో అయా ఆనందించే బిడ్డలుగా, మీకు భయపడే బిడ్డలుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అయా విధవరాళ్ల పక్షాన అన్యాయమును తీర్చే దేవుడవు ప్రభా, అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. అయా ఎవరూ లేని వారికి తండ్రి తోడై ఉండే దేవుడవు తండ్రి. అయా తండ్రి మీరే అటువంటి జ్ఞానమునిచ్చి నడిపిస్తారు ప్రభా, మీకు స్తోత్రములు. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో అయా మరి విసిగిపోయి ఉన్నారో ప్రభా, మీరే న్యాయాధిపతిగా వారికి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. ఆ ల్యాండ్ సమస్యలను కూడా కొట్టివేయండి ప్రభా. అయా ఎవరైతే అన్యాయముగా తండ్రి అయా ప్రవర్తిస్తున్నారో తండ్రి, వారి హృదయాలను మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా దైవజనులకు మీరు తోడుగా ఉండండి, సువార్తికులకు మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి ఒక్క తండ్రి ప్రయాణంలో మీరు వారికి తండ్రి తోడుగా ఉండండి. మీ దేవదూతలను వారికి కాపలా ఉంచమని వేడుకుంటున్నాము. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు
ఉన్నా ప్రభా, ఈ రోజున నా తండ్రి విదేశాల్లో ఉంటున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అయా మరి తన్ని మా భారతదేశమును అయా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభా. అధికారులకు మీ యొక్క జ్ఞానమును దయచేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఇంకా తండ్రి కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, వేదనతో, బాధతో అయా మరి తండ్రి గుండె చెదిరిపోయి ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆదరించమని, బలపరచమని, ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.